2004లో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆనాడు ఓ రోజు కోరుట్ల నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో శంకరయ్య సార్ చెప్పిండు రాత్రి రాంగ రాంగ గోడల మీద రాతలు చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు నేతన్న సావకు అని చెప్పి ఆనాడు గోడల మీద అప్పటి కలెక్టర్ గారు రాయించి ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది ఆనాడు ఎంత చేసినా ఏం ప్రయత్నం చేసినా అప్పటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది నేను పురాగా చేయలేదు అన్నాను అట్లా అట్లా అనడం కూడా తప్పుగా తప్పైతుంది ఎంతో కొంత ప్రయత్నం చేసిండు కానీ సరిపోలే ఆ రోజు కేసీఆర్ గారు ఒక వారంలో 8 మంది చచ్చిపోతే ఇక్కడ సిరిసిల్లల పార్టీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక మూల నిధిని ఏర్పాటు చేసి ఇక్కడ వంగర నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి చేతిలో పెట్టి పద్మశాలి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి ఇచ్చి అయ్యా మీరే నడపండి ఇది పార్టీకి సంబంధం లేదు సమాజాన్ని కాపాడండి అని చెప్పి ఆ రోజు ఒక మాట చెప్పిండు కేసీఆర్ ఇక్కడికి వచ్చినాడు ఎంతమందికి యాదకుందో లేదో నాకు తెలియదు సచ్చిపోకండి బతికి ఉండండి తెలంగాణ వస్తది వచ్చినాక మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను ఆ రోజు చెప్పిండు మీకు యాదకుందో లేదో చెప్పినట్టే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత మీ దయతో మీరు మాకే అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చినాక అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈరోజు 70 కోట్ల బడ్జెట్ని 1200 కోట్లు చేసినా బతుకమ్మ చీరతో నేతన్నకు బతుకునిచ్చి ఆడబిడ్డకు ఒక కానుకనిచ్చినా బ్రహ్మాండంగా ఆ దుస్తుల యూనిఫామ్లు కానీ ఇతరత్రా కానీ నూలు సబ్సిడీ కానీ ఇవన్నీ మీకు ఇచ్చినా ఒక వీవర్స్ పార్క్ ఇచ్చినా ఒక అపారెల్ పార్క్ ఇచ్చినా సిరిసిల్లలో కొంత ముఖం తెలివి వచ్చే విధంగా ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టే కేసీఆర్ గారు మీ నాయకుడిగా మన నాయకుడిగా మీ కష్టం తెలిసిన నాయకుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన తీసుకున్న కార్యక్రమాలు మీ అందరిని నేను కోరేది ఒకటే రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు చేద్దాం అప్పుడు కొట్లాడదాం ఎవరు ఎమ్మెల్యే కావాలి ఎవరు ఎంపీ కావాలి ఎవరు ఏం కావాలి మీ దయ ఇవ్వాలకుంటే వాళ్ళు అవుతారు దానిలో పెద్ద లెక్కేం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు బాస్ మీరు ఏది డిసైడ్ చేస్తే గదే అవుతుంది తప్ప దాని కింద మీద చేసే అవకాశం కానీ అధికారం కానీ ఇవ్వలకు లేదు ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది ఇంకా 14-15 నెలల టైం ఉంది ఇప్పటి నుంచి కింద మీద పడి యుద్ధాలు చేయాల్సిన అవసరమేం లేదు నేను మొన్న కూడా చెప్పిన కాలేజ్ గ్రౌండ్లో నేను ఒక మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేయి నా మీద గెలవాలనుకుంటే నేను ఒక ప్రాజెక్టు తెస్తే నువ్వు 2 ప్రాజెక్టులుదే నేను 4 పైసలు తెస్తే సిరిసిల్లకు నువ్వు 8 పైసలు తీసుకొచ్చి కొట్లాడు అంతేగాని కులం పేరు మీద పంచాయతీ మతం పేరు మీద రాజకీయం ఈ చిల్లర పనులు మాత్రం వద్దు ఎందుకంటే ఒక కులమోళ్ళు ఓటేస్తే ఎవడు నాయకుడు గాడు ఒక కులం ఓటేస్తే ఎవరైనా ఎమ్మెల్యే అవుతారా ఒక కులం ఓటేస్తే ఎవరైనా ఎంపీ అవుతారా ఒక కులం ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతారా అందుకే అంటున్నా నేను కులాలకు మతాలకు అతీతంగా పేదవాడిని పేదవాడిగా చూసే ప్రభుత్వం ఉండాలి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే ముఖ్యమంత్రి ఉండాలి మన కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అద్భుతంగా ఈరోజు ఏ కులాన్ని ఏ మతాన్ని కాదని ఎవరికి సహాయం అందుతలేదు ఈరోజు రైతు బంధు ఇస్తే అందులో ఫలానా కులములకి లాభం అవుతుందా పద్మశాలీలకు భూమి ఉంటే రైతు బంధు వస్తలేదా పద్మశాలీలకు భూమి ఉంటే రైతు బీమా వస్తలేదా ఒక 300 కాపులకే వస్తుందా లేదా ఒక ముదిరాజులకే వస్తున్నదా నేనేమంటున్నా అంటే ఏ పథకమైనా ఒక ఆసరా పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ అందరికీ అందుతూ ఉన్నాయి